హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భారతి మొగ్గల్లా సో ఈరోజైతే నేను ఒక కొత్త ప్లేస్కి వచ్చేసాను సో ఇదేంటి అని అంటే మన విజయవాడ బిషప్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ అనేది పెట్టారు సో నేను ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను అండ్ మనకి ఇక్కడ ఈచ్ టికెట్ వచ్చి థర్టీ రూపీస్ పడుతుందండి అండ్ మనకి ఇక్కడ పార్కింగ్ కూడా ఇచ్చారు సో నేను ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మొత్తం నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి సో ఫస్ట్ అయితే మనం స్టాల్లోకి వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు స్టిక్కర్స్ కనిపిస్తున్నాయి సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి చిన్న స్టోన్స్ నుంచి పెద్ద స్టోన్స్ అండ్ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు సో చాలా వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ అనేవి ఉన్నాయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్లక్కర్స్ సో ఇక్కడ మనకి ఫిష్ ప్లక్కర్స్ స్టోన్ ప్లక్కర్స్ చూస్తున్నారు కదా పర్ల్ ప్లక్కర్స్ ఇలా చాలా వెరైటీస్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కప్స్ అండి సో ఇది కామన్ కదా మనకి ఎగ్జిబిషన్స్ అన్నిట్లో సో కప్స్ అండ్ వెరైటీస్ ఆఫ్ కప్స్ కలర్స్ సో చూస్తున్నారు కదా మనకి సిక్స్ వచ్చి సిక్స్టీ రూపీస్కి ఇస్తున్నారు అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్లో ఉన్నాయి కప్స్ అనేవి ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బౌల్స్ వచ్చాయండి సో బౌల్స్ కూడా చూస్తున్నారు కదా చాలా డిజైన్స్లో ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి గ్లాసెస్ కూడా కనిపిస్తున్నాయి చూసుకున్నట్టయితే సో గ్లాసెస్ బౌల్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి జాడీస్ కూడా వచ్చాయి సో చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ జాడీస్ ఉన్నాయి అండ్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనమైతే వచ్చేసాము నెయిల్ పాలిష్ దగ్గరికి అండ్ ఇక్కడైతే హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ నెయిల్ పాలిష్ ఉందండి అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ లో దొరుకుతున్నాయి అండ్ చూస్తున్నారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయో నెయిల్ పాలిష్ మొత్తం చాలా స్మూత్ ఫినిష్తో ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్టయితే స్టిక్కర్స్ అనమాట సో చూస్తున్నారు కదా మనకి సో చాలా కలెక్షన్ ఆఫ్ స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి స్టిక్కర్స్ కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండి అసలు ఎన్ని కలర్స్ ఉన్నాయంటే సో చిన్నపిల్లలకి మనం మ్యాచింగ్ డ్రెస్సెస్కి మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ పెట్టచ్చు నెక్స్ట్ ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్స్ సో రబ్బర్ బ్యాండ్స్ కూడా ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో ఉన్న రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఉన్నాయి సో చూస్తున్నారు కదండీ ఎన్ని కలర్స్లో ఉన్నాయి అనేది రబ్బర్ బ్యాండ్స్ సో ఒకటి స్మూత్ ఫినిష్ వచ్చింది ఒకటి స్పాంజ్ ఫినిష్ వచ్చింది అండ్ చిన్న పిల్లలకి చిన్న టెడ్డీ బేర్స్ లాంటివి వచ్చాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డైలీ వేర్ మనం పెట్టుకుంటాం కదా అవి వచ్చాయి నెక్స్ట్ ఇక్కడ మనకి వుడెన్ క్లిప్స్ వచ్చాయి సో ఇవి సైడ్ క్లిప్స్ అనమాట సో పెద్దవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సైడ్ క్లిప్స్ అనేవి సో చూస్తున్నారు కదా వాటిట్లో కూడా మనకి డిజైన్ అనేది ఇచ్చారు సో ఒకసారి అయితే మీరు చూసుకున్నట్టయితే వుడెన్ క్లిప్స్ మీద స్టోన్ వర్క్స్తో కూడా క్లిప్స్ అనేవి వచ్చాయి సో నెక్స్ట్ ఇక్కడైతే మనకి చైన్ సెట్స్ సో ఇవి వచ్చి మనకి స్టోన్ చైన్ సెట్స్ అనమాట ఇవి కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు అండ్ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే సింపుల్గా మనకి చైన్స్ వచ్చి విత్ లాకెట్స్ వచ్చాయి సో చూస్తున్నారు కదా వీటిలో మనకి స్టోన్ వర్క్ వచ్చింది పర్ల్ వర్క్ వచ్చింది అండ్ ఇక్కడ ఒకసారి చూసేయండి కలెక్షన్ అనేది ఎలా ఉందో సో ఇక్కడ మనకి కలర్స్లో కూడా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం శారీ పిన్స్ సో శారీ పిన్స్ కూడా చూసుకున్నట్టయితే హ్యూజ్ కలెక్షన్ ఉంది అండ్ సైడ్ క్లిప్స్లో మనకి నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టోన్స్ అండ్ పర్ల్స్ చెప్పాను కదా చాలా కలర్స్ ఉన్నాయి మనం మ్యాచింగ్ డ్రెస్ మీదకి మ్యాచింగ్ క్లిప్స్ అనేవి తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ శారీ పిన్స్ చూసేయండి సో చాలామంది శారీ పిన్స్ హ్యాంగింగ్స్ ఇష్టపడతారు అండ్ నెక్స్ట్ సింపుల్ ఇష్టపడతారు సో కొంతమంది పర్ల్వి ఇష్టపడతారు సో ఎవరికి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకనమాట సో ఇక్కడైతే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెంటర్ క్లిప్స్ సో మనం ఈ సెంటర్ క్లిప్స్ సెంటర్ క్లిప్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం కింద అల్లుకొని కూడా పెట్టుకుంటే మన హెయిర్కి చాలా లుక్ వస్తుంది క్లిప్స్ అనేవి అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి సెంటర్ క్లిప్స్ అనేవి చిన్న స్టోన్స్తో ఇచ్చి పీకాక్ డిజైన్స్ ఇచ్చారు అండ్ లాట్స్ ఆఫ్ కలర్స్ ఇచ్చారనమాట అండ్ నాకైతే బేబీ పింక్ కలర్ చాలా నచ్చాయి క్లిప్స్ అనేవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో క్లిప్స్ సో ఎవరైనా విజయవాడ వాళ్ళు ఉంటే కనుక విజిట్ చేయండి కలెక్షన్ అనేది చాలా బాగుంది అండ్ చాలా రీజనబుల్గా చెప్తున్నారు అండ్ మనకి ఇక్కడ డిజైన్స్లో ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ పీకాక్ డిజైన్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట సో మనకి క్లిప్ వచ్చి కింద హ్యాంగింగ్స్ వస్తాయి స్టోన్స్తో సో ఇవి కూడా చాలామంది లైక్ చేస్తారు చాలా బాగుంటుంది సెంటర్ క్లిప్స్ పెట్టుకుంటే అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పెద్ద స్టోన్స్తో కూడా ఇచ్చారు క్లిప్స్ అనేది అండ్ చిన్న స్టోన్స్తో కూడా ఉన్నాయి సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఇక్కడైతే హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా సైడ్ క్లిప్స్కి సో మనకి చిన్ని క్లిప్స్కి హ్యాంగింగ్స్ వచ్చాయి అండ్ పెద్ద క్లిప్స్కి కూడా హ్యాంగింగ్స్ వచ్చాయండి సో ఒకసారి అయితే చూసేయండి కలెక్షన్ ఎలా ఉంది అనేది అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సెట్స్ ఉన్నాయి అన్నమాట సో సీజట్ సెట్స్ అండ్ ఇవి కూడా మనకి చాలా రీజనబుల్గా చెప్తున్నారు సో మొత్తం ఫోర్ సెట్స్ చూస్తున్నారు కదా మనకి చోకర్ వచ్చింది లాంగ్ హార్మ్ వచ్చింది ఇయర్ రింగ్స్ విత్ మాంగ్టికా ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఎలా కావాలంటే అలాగా అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇయర్ రింగ్ సెక్షన్స్కి వచ్చామండి మనం సో ఇక్కడ ఇయర్ రింగ్స్ చూసుకున్నట్టయితే చిన్న ఇయర్ రింగ్స్ నుంచి మనం డైలీ వేర్ పెట్టుకునే ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ దాకా మొత్తం అవైలబుల్గా ఉన్నాయి సో ఆక్సిడైజ్డ్ కావచ్చు సిల్వర్ ఇయర్ రింగ్స్ కావచ్చు గోల్డ్ కావచ్చు గోల్డ్ కోటింగ్ కావచ్చు సో అలా అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఆక్సిడైజ్డ్ చైన్ చూసారు కదా సో ఇది కూడా చాలా బాగుంది చైన్ అనేది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సో మనం చాంద్బల్ ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చాము అండ్ ఇక్కడ మనకు చాంద్బలిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ కింద మనకి వచ్చింది అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆక్సిడైజ్డ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట సో ఇందులో మనకి పీకాక్ డిజైన్స్ వచ్చాయి అండ్ సర్కిల్ డిజైన్స్ వచ్చాయి సో చూస్తున్నారు కదా చాలా కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కూడా దొరుకుతున్నాయి ఇయర్ రింగ్స్ సో ఒకసారి మీరు చూసేయండి అండ్ ఇక్కడ మనం హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి సో చాలా మంది ఇప్పుడు లాంగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇష్టపడుతున్నారు కదా సో వాళ్ళ కోసం లాంగ్ ఇయర్ రింగ్స్ కూడా అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కావాలి అంటే కనుక ఈజీగా దొరుకుతాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్ చౌకర్ అనమాట సో ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కదండి స్టోన్ నెక్ చోకర్స్ సో అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అండ్ రోజ్ గోల్డ్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టూ పీకాక్ డిజైన్స్లో మనకి ఆక్సిడైజ్డ్ చైన్ వచ్చింది అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి సో ఇది నేను కాస్ట్ అడిగాను రీజనబుల్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఆక్సిడైజ్ జ్యువెలరీ వచ్చేసింది ఇయర్ రింగ్స్ చూ చూస్తున్నారు కదా మిర్రర్ ఇయర్ రింగ్స్ అండ్ సర్కిల్ ఇయర్ రింగ్స్ సో ఇలా చూసుకున్నట్టయితే చాలా వెరైటీస్ ఆఫ్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో చూస్తున్నారు కదా చాంద్బలి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఆక్సిడైజ్ జ్యువెలరీలో సో ఒకసారి అయితే మీరు ఓవరాల్గా చూసేయండి అండ్ మనకి ఇక్కడ చిన్న బుట్ట ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఇక్కడ పికాక్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ గోల్డ్ ఫినిష్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కింద పర్ల్ వచ్చిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి చాంద్బల్ ఇయర్ రింగ్స్ సో ఒకసారి అయితే మీరు ఓవరాల్గా చూసేయండి ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో సో చా మనం ఏ డ్రెస్కి మ్యాచింగ్ వేసుకోవాలన్నా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెయిర్ బ్యాండ్స్ సో ప్రజెంట్ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా హెయిర్ బ్యాండ్స్ అనేవి సో అవి కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారు ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి అండ్ చాలా సాఫ్ట్గా ఉన్నాయండి హెయిర్ బ్యాండ్స్ కూడా సో ఇక్కడ ఓవరాల్గా చూడండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి ఇయర్ రింగ్స్ కానివ్వండి అండ్ మనకి చోకర్ సెట్స్ సో ఇలా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ విత్ మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసాయి ఇయర్ రింగ్స్ అయితే అండ్ ఇక్కడ మనకి బుట్ట వచ్చింది అండ్ ఆక్సిడైజ్డ్ సో ఈ సెక్షన్ మొత్తం ఆక్సిడైజ్డ్ విత్ చాన్ బలి చిన్న బుట్టలు సో అవన్నీ మిక్స్డ్ అనమాట అండ్ మనకి ఇక్కడ ఫుల్ ఆఫ్ వైట్ కావాలన్నా కూడా ఇయర్ రింగ్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్నాయి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ మనం బ్యాంగిల్ సెక్షన్కి వచ్చాము సో ఇక్కడైతే మనకి పెయిర్ వచ్చి ట్వంటీ నుంచి స్టార్ట్ అండి అండ్ లీస్ట్ మనకి థర్టీ రూపీస్ వరకు పెయిర్ వచ్చి అండ్ బ్యాంగిల్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి సో తెలుసు కదా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ సో మనకి పెయిర్ వచ్చి ట్వంటీకి ఇస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ మనం వాల్ స్టిక్కర్స్ దగ్గరికి వచ్చేసాము సో ఇవి వచ్చి మనకి త్రీ డి సెక్షన్లో వచ్చాయి అండ్ మనకి చాలా రీజనబుల్గా చెప్తున్నారు కాస్ట్ కూడా వాల్ స్టిక్కర్స్ అనేవి అండ్ చిన్న స్టిక్కర్స్ పెద్ద స్టిక్కర్స్ అలా ఏది కావాలన్నా నెక్స్ట్ ఇక్కడ మనం చిన్నపిల్లల స్టాల్లోకి వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫ్లవర్ వాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో మనకి ఇవి పేర్ లాగా ఇస్తున్నారు సో నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లల బొమ్మలు చూసారు కదండి కార్స్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి సో ఇలాగ అసలు చిన్నపిల్లలు కనుక స్టాల్లోకి వస్తే అసలు బయటికి వెళ్ళరండి అండ్ మనం కొనాలన్నా కూడా చాలా రీజనబుల్గా చెప్పారు చూసినట్టయితే కత్తి ఉంది సో ఇది ప్లాస్టిక్ అనమాట సో ఏమి అనుకోవద్దు అండ్ చాలా బాగుంది కత్తి కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి లాడ్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది చిన్నపిల్లలకి అండ్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా కిచెన్ సెట్స్ అండ్ డాక్టర్ అంటారు అండ్ గన్స్ విత్ బుల్లెట్స్ సో అలా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫ్రూట్స్ అండ్ ఫోర్క్ చాక్ కిచెన్ సెట్ డిన్నర్ సెట్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా టూ గన్స్ ఇచ్చి బుల్లెట్స్ సో ఇలా అనమాట చిన్నపిల్లలకి సంబంధించిన స్టాల్ అయితే ఫుల్ ఆఫ్ కొత్త కలెక్షన్ కూడా మనకి మొత్తం అవైలబుల్గా ఉంది విత్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదండీ సో ఇది వచ్చి మనకి మంచూరియన్ మసాలా అనమాట సో గోబీ మంచూరియా చికెన్ మంచూరియా చేసుకుంటాం కదా దాని మసాలా అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండీ సో ఇవి వచ్చి మనకి ఈచ్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు అండ్ ఏం కావాలన్నా కూడా సో జెమ్స్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ సో లైక్ బాదం పప్పు జీడిపప్పు పిస్తా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆరెంజ్ క్యాండీస్ సో చిన్నప్పుడు తినేవాళ్ళం కదా మనం ఆరెంజ్ క్యాండీస్ సో అవి కూడా సో ఇలాగా ఈ సెక్షన్ మొత్తం ఈచ్ ప్యాకెట్ మనకి ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు అండ్ చాక్లెట్స్ ఉన్నాయి ప్యాకెట్స్ అండ్ సోప్ ఉంది అండ్ మనకి మసాలా కూడా ఉంది మసాలా దినుసులు కూడా ఉన్నాయండి ప్యాకెట్స్ అండ్ ఈచ్ వన్ వచ్చి మనకి ట్వంటీ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు సో ఇక్కడ చూస్తున్నారు కదా జెమ్స్ అండ్ ఇక్కడ బాదం పప్పు అండ్ నెక్స్ట్ పిస్తా పప్పు సో ఇలా అనమాట అండ్ ఈ సెక్షన్ అయితే మొత్తం మనకి ఓన్లీ ఈటింగ్ సెక్షన్ ఈటింగ్ సెక్షన్ లాగా అనమాట సో అన్నీ ఈటింగ్కి సంబంధించినవే ఉన్నాయి అండ్ చాక్లెట్స్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి సో ఇది గేమ్ అనమాట సో మనకి సిక్స్ డైస్ ఇచ్చారు ఆ సిక్స్ డేస్ మనం వేసి వేసిన తర్వాత కౌంట్ చేసి నెంబర్ ఎంత వస్తే టోటల్ నెంబర్ దానికి మనకి ప్రైజ్ ఇస్తారంట సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను ఒక్కొక్క డయే అనుకున్నాను బట్ ఆమె ఒకేసారి సిక్స్ డేస్ ఒకేసారి వేయాలి మేడం అన్నారు సో నేనైతే వేద్దాము అని ఫిక్స్ అయ్యాను సో వేసాను సిక్స్ డైస్ సో నా టోటల్ కౌంట్ వచ్చి ట్వంటీ త్రీ వచ్చింది అండ్ ట్వంటీ త్రీకి నాకు ఏం గిఫ్ట్ వచ్చింది అనేది ఒకసారి చూడండి ఏమొచ్చిందో సో చూస్తున్నారు కదా ట్వంటీ త్రీకి ఏం గిఫ్ట్ వచ్చిందో సో ఈ గిఫ్ట్ అంట వచ్చింది అండ్ మనకి టికెట్ వచ్చి థర్టీ రూపీస్కి అమ్ముతున్నారు ఈ గేమ్కి అండ్ థర్టీ రూపీస్కి నాకు టెన్ రూపీస్ వాల్యుయబుల్ గిఫ్ట్ వచ్చింది నేనైతే అసలు వద్దని చెప్పేశాను అసలు చాలా ఇది అనిపించింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ దగ్గరికి వచ్చేసాను రింగ్స్ గేమ్ అసలు మా హస్బెండ్ అయితే వద్దు ఆడొద్దు వద్దు అన్నారు అస్సలు మనం విన్నాం కదా సో నేనైతే ఆడదామని ఫిక్స్ అయిపోయాను రింగ్ గేమ్ కూడా అండ్ ఒక్క ప్లేస్లోనే స్టాండర్డ్గా నుంచొని వేసానండి బట్ లక్ లేదు సో చూడండి ఒకసారి ఎలా వేశాను అని అండ్ రింగ్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేశాను ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది ఏదో ఒకటి చిన్ని కార్బమైనా వస్తుంది అనుకున్నాను బట్ ఏమీ రాలేదు సో చూస్తున్నారు కదా ఎలా వేశానో అండ్ కొంచెం అయితే అది పడింది కార్బొమ్మ మీద బట్ ఇవ్వను అని చెప్పేశాడు సో నేను అడిగాను కూడా అండ్ నెక్స్ట్ సిక్స్ రింగ్స్ లాస్ట్ రింగ్ అయితే నేను చాలా హైట్గా వేశాను పడిద్దేమో అని చెప్పి సో అది కూడా పడలేదు అండ్ బావా అని చెప్పేసి నేనైతే వచ్చేసాను ఆ స్టాల్ దగ్గర నుంచి టూ గేమ్స్ ఆడాను అండ్ ఈచ్ వన్ వచ్చి థర్టీ రూపీస్ తీసుకున్నారు అసలు మనకి యూజ్ ఏమీ లేదండి గేమ్స్ వల్ల జస్ట్ ఫర్ ఫన్ వరకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జైంట్ విల్ అండ్ జైంటు విల్ అయితే చాలా పెద్ద జైంట్ విల్ అండి అండ్ కింద నుంచి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి అసలు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లల రైడ్స్ రైడ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి అండ్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు రైడ్స్ అనేవి సో కార్ రైడ్స్ పెట్టారు అండ్ డక్ రైడ్స్ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డ్రాగన్ ట్రైన్ అంట అప్స్ అండ్ డౌన్స్లో రౌండ్స్ వస్తుంది ట్రైన్ అనేది అండ్ ఇది మనం చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఎక్కవచ్చు మనకి టికెట్ వచ్చి సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు సో ఓవరాల్గా ఒకసారి అయితే చూసారు కదా మీరు ఎగ్జిబిషన్ అనేది ఎలా ఉందో ఇంకొన్ని స్టాల్స్ అనేవి ఫిల్ అవ్వలేదు సో మీరైతే వస్తే ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైం అలాగా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కాసేపు టైంపాస్ చేసి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ పిల్లల రైడ్స్ అయితే చాలా ఉన్నాయి పిల్లలు అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు సో ఒకసారి మీరు చూసేయండి ఇక్కడ నుంచి జైంట్ విల్ ఎలా కనిపిస్తుందో ఎంత హైట్లో ఉందో కదా జైంట్ విల్ అనేది చాలా హైట్లో ఉంది అండ్ ఓవరాల్గా ఇదైతే ఎగ్జిబిషన్ అండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మనకైతే చాలా టైం పాస్ అవుతుంది స్టాల్స్ కానివ్వండి ఈటింగ్ కానివ్వండి ఈటింగ్ సెక్షన్ కూడా చాలా పెట్టారు ఐస్ క్రీమ్స్ అండ్ చిన్నపిల్లల రైడ్స్ సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ